హలో వీవర్స్ వెల్కమ్ టు తెలిగ్రాక్ క్లాసెస్ దిస్ ఇస్ ఆహ్వాల్ చేసే దెన్ మనం ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించి టెక్స్ట్ బుక్ వైజ్ లెసన్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం లెసన్స్లో ఉండే ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎవంత్ లెసన్ వరకు నేను కంప్లీట్ చేస్తానండి మొత్తం మనకి ఎయిత్ క్లాస్ బయాలజీలో అయితే ఎయిత్ లెసన్ ఎయిత్ క్లాస్ ఏంటంటే మనకి మొక్కల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతులు ఈ లెసన్ కొంచెం పెద్ద లెసన్ ఇది పార్ట్ వన్ వీడియో అండి ఎయిత్ క్లాస్ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్లో ఇది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో కూడా ఉంటుంది టూ వీడియోస్ చూస్తే మీకు ఎయిత్ క్లాసు ఎయిత్ క్లాస్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ అండి రోజు డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి చాలా తక్కువ మంది వాచ్ చేస్తున్నారు మీకు తర్వాత తెలుస్తుంది టెట్లో కానీ మనకి డిఎస్సిలో కానీ క్వశ్చన్స్ వచ్చేకప్పుడు తెలుస్తుంది అనమాట ఏంటి ఈ క్వశ్చన్ ఎక్కడ నుండి అడిగారని ఎందుకంటే నేను టెట్ పేపర్స్ నేను చూసాను రిఫర్ చేశాను చేస్తే మనకి ఎక్కువ ఏంటంటే ఎయిత్ క్లాస్ బయాలజీ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు కెమిస్ట్రీ కూడా వస్తుందండి దీని తర్వాత స్టార్ట్ చేద్దాం కెమిస్ట్రీ ఫిజిక్స్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి బాగా అడిగారు అనమాట సో అందుకే ముందుగా నేను ఎయిత్ క్లాస్ నుండి మీకు స్టార్ట్ చేశాను వీటి తర్వాత నేను మీకు సైకాలజీ క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తాను సో మీరు పార్ట్ వన్ వీడియో అండి ఇది పార్ట్ టూ వీడియో కూడా తప్పకుండా చూడండి అండ్ ఎయిత్ క్లాస్ లెసన్స్ సంబంధించి నేను ఇంపార్టెంట్ బిట్స్ సంబంధించి వీడియోస్ యొక్క లింక్ అనేది నేను ప్లేలిస్ట్ వీడియోస్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి దీర్ఘకాలిక పంటలు పండించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అసలు దీర్ఘకాలిక పంటలు అంటే ఏంటి దీర్ఘకాలంగా పండించే పంటలని మనం దీర్ఘకాలిక పంటలు అని పిలుస్తుంటారండి అంటే ఎక్కువ టైం తీసుకుంటే అనమాట ఒక పంట పండడానికి అయితే అసలు ఎంత టైం పడుతుంది ఆప్షన్ వన్ తొంభై రోజులు ఆప్షన్ టూ నూట ఎనభై రోజులు ఆప్షన్ త్రీ రెండు వందల డెబ్బై రోజులు ఆప్షన్ ఫోర్ మూడు వందల అరవై రోజులు దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి నూట ఎనభై రోజులు అండి నూట ఎనభై రోజుల సమయం పడుతుందండి ఒక దీర్ఘకాలిక పంటను పండించాలంటే మనకి నూట ఎనభై రోజుల సమయం అనేది మనకి పడుతుంది అనమాట నెక్స్ట్ చూడండి వేరుశనగలో వచ్చే శిలింధ్ర వ్యాధి వేరుశనగలో మనకి కనిపించే శిలింద్ర వ్యాధి అంటే మనకు క్వశ్చన్ అడిగారు అకాడమీ అండి ఇది అచీవర్స్ అకాడమీ మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా అయితే మనకి అచీవర్స్ అకాడమీలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి బోజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి చివర్స్ అకాడమీకి సంబంధించిన మనకి యాప్ కూడా అవైలబుల్గా ఉందండి ఈ యాప్లో మనకి టేటెడ్ రిలేటెడ్ ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియో క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అందులో డిస్క్రిప్షన్లో మీకు నేను వెబ్సైట్ లింక్ చీవస్ అకాడమీ యొక్క వెబ్సైట్ లింక్ మరియు శాంపుల్ వీడియోస్ లింకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను సో మీరు తప్పకుండా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఆప్షన్ వన్ తుప్పు తెగలు ఆప్షన్ టూ టిక్కా తెగలు ఆప్షన్ త్రీ ఎల్ల కుళ్ళ తెగలు ఆప్షన్ ఫోర్ అగ్గి తెగలు దీన్ని మన కరెక్ట్ ఆన్సర్ సరికి టిక్కా తెగలు టిక్కా తెగలు అనేది మనకి ఎక్కువగా వేరు శనగలో వచ్చే సిలింధ్ర వ్యాధిగా మనం చెప్తూ ఉంటారు శనగలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి మనకి ఈ టిక్కా తెగలు అనే వ్యాధి శిలింద్రపు వ్యాధి అనేది మనకి వేరు శనగ పంటలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అండి ఇక్కడ మనకి అగ్గి తెగలు ఉంది కదా ఈ అగ్గి తెగలు వ్యాధి అనేది వరిలో వరి పంటలో మనకి అగ్గి తెగలు అనే సిలింధ్ర వ్యాధులు ఎక్కువ కనిపిస్తుంటాయి తుప్పు తెగలు అనేవి మనకి చెరకు చెరకు పంటలో ఎక్కువ కనిపిస్తుంటాయండి మనకి తుప్పు తెగలనే వ్యాధులు చెరకు పంటలో అగ్గి తెగలనేవి వరి మరియు టిక్కా తెగలు అనేవి మనకి వేరు సనగలో వచ్చే సిలింధర్ వ్యాధులుగా చెప్తూ ఉంటారు చూడండి కింది వాటిలో దీర్ఘకాలిక పంట కానిది ఏమిటి ఆప్షన్ వన్ జొన్న ఆప్షన్ టూ కందులు ఆప్షన్ త్రీ మినుములు ఆప్షన్ ఫోర్ పైవేమీ కావు దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి మినుములు మనం స్వల్పకాలిక పంట అని పిలుస్తాం అనమాట జొన్న కందులని దీర్ఘకాలిక పంటగా మనకు చెప్తూ ఉంటారు నెక్స్ట్ చూడండి స్వల్పకాలిక పంటలు పండించడానికి ఎంతకన్నా తక్కువ సమయం పడుతుంది ఇందాక మనం నేర్చుకున్నాం కదా దీర్ఘకాలిక పంటలు పండించడానికి నూట ఎనభై రోజులు పడుతుంది అయితే స్వల్పకాలిక పంటలు పండడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నారు ఆప్షన్ వన్ అరవై రోజులు ఆప్షన్ టూ వంద రోజులు ఆప్షన్ త్రీ నూట ఇరవై ఆప్షన్ ఫోర్ నూట యాభై రోజులు దీని మనకి కరెక్ట్ ఆన్సర్ వంద రోజుల సమయం పడుతుందండి స్వల్పకాలిక పంటలు పండించడానికి మనకి వంద రోజుల సమయం అనేది పడుతుంది నెక్స్ట్ చూడండి అరబిక్ భాషలో ఖరీఫ్ అనగా అరబిక్ భాషలో ఖరీఫ్ యొక్క మీనింగ్ ఏంటి ఆప్షన్ వన్ ఎండ ఆప్షన్ టూ గాలి ఆప్షన్ త్రీ వర్షం ఆప్షన్ ఫోర్ చలి ఇది మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వర్షం అండి అరబిక్ భాషలో ఖరీఫ్ అనగా మనకి వర్షం నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి విశ్వధాన్యత పంట అని దేనిని పిలుస్తారు దేనిని అంటారు ఆప్షన్ వన్ వరి ఆప్షన్ టూ గోధుమ ఆప్షన్ టూ చెరకు ఆప్షన్ ఫోర్ మొక్కజొన్న వరి అండి మనకి మొత్తం ప్రపంచంలో మనకి వరి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరినే మనకి ఎక్కువగా పండిస్తారు కాబట్టి ధాన్యపు పంటని వరిగా మనం పిలుస్తూ ఉంటాం అనమాట సో మిగిలిన క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము వాళ్ళు క్వశ్చన్ చూడండి ఇంది వాటిలో ఖరీఫ్ కాలం ఖరీఫ్ కాలం ఏమిటి ఆప్షన్ వన్ జూన్ నుండి అక్టోబర్ ఆప్షన్ టూ అక్టోబర్ నుండి మార్చ్ ఆప్షన్ త్రీ ఆగస్ట్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది ఖరీఫ్ కాలం ఆప్షన్ ఫోర్ ఆగస్ట్ నుండి మార్చ్ వరకు ఉంటుంది దీన్ని మనకి కరెక్ట్ ఆన్సర్ జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుందండి మనకి ఖరీఫ్ కాలం అనేది జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుందనమాట చూడండి ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది వాళ్ళలో ఖరీఫ్ పంట కానిది ఏంటి ఖరీఫ్ పంట కానిదేంటి సనగలు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ పసుపు ఆప్షన్ త్రీ చెరకు ఆప్షన్ ఫోర్ జొన్న మనకి చెరకు పసుపు జొన్న ఈ మూడు పంటలని మనకి ఖరీఫ్ పంటలు అంటారండి శనగలు అనేవి మనకి ఖరీఫ్ పంటలు కాదు రబీ పంట అనమాట అనేది నెక్స్ట్ చూడండి నైన్త్ క్వశ్చన్ ఈ ఈ వీడియోలో నేను మీకు పార్ట్ వన్ వీడియో అండి ఇది ఎయిత్ లెసన్కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను పార్ట్ టూ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి పార్ట్ టూ వీడియో కూడా చూడండి రబీ కాలం చూడండి రబీ కాలం ఎప్పటి వరకు ఉంటుంది ఆప్షన్ వన్ జూన్ నుండి అక్టోబర్ ఆప్షన్ టూ అక్టోబర్ నుండి మార్చ్ ఆప్షన్ త్రీ ఆగస్ట్ నుండి అక్టోబర్ ఆప్షన్ ఫోర్ ఆగస్ట్ నుండి మార్చ్ మనకి అక్టోబర్ నుండి మార్చ్ వరకు మనకి రబీ కాలం ఉంటుందండి ఆప్షన్ టూ అక్టోబర్ నుండి మార్చ్ వరకు అయితే అరబిక్ భాషలో రబీ అనగా ఏంటి అరబిక్ భాషలో మనకి రబీ యొక్క మీనింగ్ ఏంటి ఆప్షన్ వన్ వర్షన్ ఆప్షన్ టూ ఎండ ఆప్షన్ త్రీ గాలి ఆప్షన్ ఫోర్ చలి ఆప్షన్ ఫోర్ చలి అండి మనకి రబీ అనగా ఏంటంటే చలి అనమాట అరబిక్ భాషలో రబీ యొక్క మీనింగ్ వచ్చేసరికి చలి